తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని రైల్వే గేటు వద్ద అండర్ బ్రిడ్జ్ నిర్మిస్తారో లేదో కాని అసంపూర్తిగా ఆపేసిన పనులు కారణంగా ప్రజలకు అగచాట్లు తప్పడం లేదు. అండర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం హడావిడిగా పెద్ద పెద్ద సిమెంటు ఆర్చీలను తయారు చేసి గేటు వద్దకు తరలించారు. ఆదిలోనే ఆగిన ఈ బ్రిడ్జ్ పనుల కోసం సిద్ధం చేసిన సిమెంటు ఆర్చీలను ఒకవైపు తహసీల్దార్ కార్యాలయ పరిధిలో మరోపక్క రోడ్డుకు అడ్డంగా పెట్టి వదిలేయడంతో ఆ రోడ్డులో రాకపోకలు ప్రజలకు తలనొప్పిగా మారింది. ఈ సిమెంటు ఆర్చీల పక్క నుండి సన్నని దారిలో వెళ్లాలంటే వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. ప్రతిరోజు వందల సంఖ్యలో వాహనాలు ఈ రైల్వే గేటుకు అటూ ఇటూ వెళ్లి వస్తూ ఉంటాయి. రద్దీ సమయాలలో ఈ సిమెంటు ఆర్చీలు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల సౌకర్యార్థం మున్సిపల్ పాలక మండలి వారు చొరవ తీసుకుని అడ్డుగా ఉన్న సిమెంటు ఆర్చీలను వెంటనే తొలగించాలంటూ, తిరిగి అండర్ బ్రిడ్జ్ పనులు మొదలుపెట్టే సమయంలో వీటిని తెచ్చుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలని, రైల్వే ఉన్నతాధికారులకు తీర్మానంను పంపాలని ప్రజలు కోరుకుంటున్నారు. దీనికి తోడు వారంలో నాలుగు రోజులకొకసారి మొరాయిస్తున్న రైల్వే గేటు లోపం వస్తే అర్ధగంట పాటు గేటు తీయరు. దీని ప్రభావం వల్ల ద్విచక్ర వాహనదారులు అసహనంతో ఉన్నారు. సాంకేతిక లోపం వల్ల తలనొప్పిగా మారిందని పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.